మీ చిన్నతనం నుండి ఇప్పటి వరకు మీ మనసు ఏ విధంగా ఉంటూ వచ్చిందో తక్కిన జీవితమంతా కూడా అది అలానే ఉండాల్సిన అవసరం లేదు. మీకెందులో బాగా ఆసక్తిగా ఉందో తెలుసుకోండి. కొంత తీక్షణతని తీసుకురండి. ఏకాగ్రత అదే వచ్చేస్తుంది. అత్యంత తేలికైన పని ఏంటో తెలుసా? మన మనసు చట్రాన్ని మార్చడం. చూడండి, శరీరం అలాగే మనసు విషయంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సమాన సామర్థ్యాలను కలిగి ఉండరు, అవునా? శరీరం ఇంకా మనసు పరంగా ఒక వ్యక్తి చేయగలిగినది మరొకరు చేయలేరు. ఈ వ్యత్యాసం ఎన్నో విధాలుగా ఉంటుంది. కాబట్టి పేరు పెట్టే బదులు దాన్ని అటెన్షన్ డెఫిషియన్సీ అనో, ఏడిడి అనో, ఏబీజీ అనో, ఎక్స్వైజెడ్ అనో, ఇలా రకరకాలుగా అనే బదులు మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మెరుగుపరుచుకోవడం ఎలానో చూడాలి, అవునా? మీకు శ్రద్ధ లోపం ఉంది, కానీ నా సమస్య వేరే. నాకు మితిమీరిన శ్రద్ధ ఉందే. ఐ హాడ్ టూ మచ్ అటెన్షన్. నేను దీనిపై శ్రద్ధ పెట్టానంటే ఇక నా శ్రద్ధని మళ్లించలేను. గంటల కొద్దీ దీన్నే చూస్తూ ఉంటాను నేను. జనాలు పాపం అది కూడా సమస్యనే అనుకుంటున్నారు. వాళ్ళు అదొక సమస్య అనుకున్నారు. ఇలా ఎంతసేపు ఒకేదాని వంక చూస్తున్నాడేంటి? నాకు ఈ సంఘటన చాలా బాగా గుర్తుంది. ఒక వెర్రి సంఘటన తెలుసా, మా నాన్నగారు చదువుల విషయంలో జీవితంలో బాగా రాణించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన పాపం నాలాంటి కొడుకును కన్నారు. నాకు అసలు చదువు గురించిన ఆసక్తే లేదు, ఏమాత్రం లేదు. కాబట్టి ఆయన చాలా స్ట్రిక్ట్గా క్రమశిక్షణగా వ్యవహరిస్తున్నారు అనుకునేవారు. సాయంత్రం పూట్లు 7 నుంచి 9 దాకా మేము నలుగురం పిల్లలను చదివి తీరాలి. ఖచ్చితంగా చదవాలి క్లాస్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్. నేనేదో ఒక పుస్తకం తీసుకునేవాడిని, ఎందుకంటే అది ఏంటి అన్నది నాకు పెద్ద ముఖ్యం కాదు. ఏదో ఒక పేజ్ తెరిచేవాడిని. ఏ పేజ్ అన్నది అనవసరం, ఏదో ఒక పేజ్ తెరిచేసేవాడిని. ఇక తెరిచాక ఆ పేజ్లో ఏదో ఒక చిన్న చుక్కను పట్టుకునేవాడిని. ఆన్ ద పేజ్ ఎ టైనీ స్పెక్ సమ్ ఫ్లా ఇన్ ద పేపర్, ఇక దాన్ని చూసేవాడిని. ఇక అంతే. అది నన్ను ఎంతగా కట్టిపడేస్తుందంటే నేను ఓ 2 గంటల పాటు ఆ చిన్న చుక్కను చూస్తూ కూర్చుండిపోతూ ఉంటాను. నేను ఒక్క పదాన్ని కూడా చదవను. కానీ అదే సమయంలో అటు ఇటు చూసేవాడిని కూడా కాదు, ఎందుకంటే అది నా ధ్యాసను అంతగా ఆకర్షించేది. 2 గంటల పాటు నేను ఆ చుక్కనే చూస్తుండేవాణ్ణి, ఎందుకంటే ఈ చిన్ని చుక్కలో ఎంతో ఉంది తెలుసా. ఈ చుక్కలో ఓ ప్రపంచమే ఉంది. జనాలు ఆ అతి సూక్ష్మమైన అణువులు, పరమాణువులను చూస్తూ తమ జీవితాలనే గడిపేస్తుంటారు. అంతేగా, చుక్క ఒక పరమాణువు కంటే చాలా పెద్దది. కాబట్టి మొత్తానికి జనాలు నాకు పిచ్చి పట్టింది అనుకున్నారు, ఎందుకంటే నేను మితిమీరిన శ్రద్ధ పెడుతూ ఉన్నాను. కాబట్టి మీకు మీరు ఇది అది అని పేర్లు పెట్టుకుంటూ పోకండి. మీకు శ్రద్ధ లోపం ఉందని నిర్ధారించేది ఎవరు? అంటే మీకు ఇంత శ్రద్ధ ఉండాలి అని ఒక నిర్ణీత ప్రమాణం ఏమనుందా? లేదా మీరు ఇంత ఆకర్షణీయంగా ఉండాలని ఏమనుందా? అలాంటి ప్రమాణం అనేది ఎక్కడా లేదు, అవునా? మీరే అది సృష్టించుకున్నారు. సమస్య ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా పిల్లలకిలాగా ముద్ర వేసేస్తున్నారు. తమ జీవితాంతం వారు ఈ ముద్రలతో బతకాల్సి ఉంటుంది. 5 ఏళ్ళప్పుడు మీకున్న శ్రద్ధ స్థాయి, అలాగే 6 ఏళ్ళప్పుడు లేదా 7 ఏళ్ళప్పుడు, 8 ఏళ్ళప్పుడు, 15 ఏళ్ళప్పుడు లేదా 20 ఏళ్ళప్పుడు మీకుండే శ్రద్ధ స్థాయి పూర్తిగా వేరువేరుగా ఉండొచ్చు. మీలో చాలామంది విషయాల్లో అలాగే జరుగుతుంది కదా, అంతే కదండి.
బడిలో మొదటి రోజున మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. బహుశా తర్వాత మీరు బాగా చదువు ఉండొచ్చు, లేదా మొదటి రోజు మీకు అంతా అర్థమైనట్టే అనిపించి సంవత్సరం చివరాఖరికి వచ్చేసరికి ఏమీ రాకపోయి ఉండొచ్చు. మీరు ఇప్పుడు మీరు ఒక యువకుడు, మీ ఇరుగు పొరుగులు అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారా? అది పర్వాలేదు. ఇరుగు పొరుగులు అమ్మాయిలు ఉన్నారా అని అడుగుతున్నానయ్యా. Engineers generally tend to have neighborhoods which do not have a lot of girls. వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో ఏదో కారణం చేత. మెకానికల్ ఇంజనీర్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? మెకానికల్ అనేది బుర్రలోనిదే కదా. కాబట్టి మీరు ఓ వయసులో ఉన్నారు. ఇప్పుడు మీకు ఎవరిపైనైనా ఆకర్షణ కలిగితే మీరు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం లేదు, అవునా? ఏమండి, మీరు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్లే మిమ్మల్ని ఆక్రమిస్తారు. మీ ఆసక్తి ఏ స్థాయిలో ఉన్నదనే విషయం, మీకు దేనిపైనైనా అమితమైన ఆసక్తి ఉంటే ధ్యాస అదే వచ్చేస్తుంది. ఎందుకురా చెప్పండి, మీరింకా ఎందులోనూ మీ ఆసక్తిని కనబరచలేదు. లండన్లో మీరు ఏ మెకానిక్స్ పైన పనిచేస్తున్నారో నాకు తెలీదు. అక్కడ ఏదో గడియారం ఏదో పని చేయట్లేదని విన్నాను. కాబట్టి మీరు గనక దేనిపైనైనా గాఢంగా ఆకర్షితులైతే శ్రద్ధ ఎందుకు రాదు చెప్పండి? శ్రద్ధ వచ్చి తీరుతుంది. మరి నాకు మరొకరికి ఉన్నంత శ్రద్ధ వస్తుందా అంటే ఏమో రాకపోవచ్చు. తరగతి గదిలో జరిగేదానిపై నేనెప్పుడు శ్రద్ధే పెట్టలేదు తెలుసా, ఎందుకంటే నాకు అది ఆసక్తిగా అనిపించలేదు. కానీ నేను అన్ని రకాల వాటిపైనే శ్రద్ధ పెట్టేసేవాడిని. అంటే దాని అర్థం నాకు అటెన్షన్ డెఫిషియన్సీ ఉందనా? కాదు, ఆ నల్ల బోర్డు పైన వాళ్ళు రాసే దాని మీద నాకు ఆసక్తి లేదంతే. అదే విషయం. కాబట్టి ప్రస్తుతం దురదృష్టవశాత్తు అమ్మాయిలందరూ పొరుగిళ్ళు ఖాళీ చేసిపోయారే, అందుకే మీకు అటెన్షన్ డెఫిషియన్సీ వచ్చినట్టుంది. మీకు బాగా ఆసక్తికరమైన దేన్నైనా కనుగొనండి, శ్రద్ధ అదే వచ్చేస్తుంది. రాకుండా ఎందుకుంటుంది? నేను చెప్పిన ఉదాహరణకనే కాదు, ఏదైనా పర్వాలేదు. నేను అమ్మాయిల ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే అందుకు కెమికల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది. ఒక కెమిస్ట్రీ మీకు శ్రద్ధ కలిగేలా చేస్తుంది. మిగతా వాటిపై శ్రద్ధ పెట్టాలంటే ఇంకొంచెం కృషి అవసరం. కాబట్టి మీరు ఒక తీక్షణమైన ఆసక్తిని పెంపొందించాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది అని అనిపించేలా. మీరు ఏది ముఖ్యమైనది అనుకుంటున్నారు అన్న దానిపైన అవగాహన మీకు వస్తే శ్రద్ధ దానికి అదే కలుగుతుంది. నాకు తెలుసు ఇతరులు ఏదేదో అంటూ ఉంటారు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే మీ చిన్నతనం నుండి ఇప్పటి వరకు మీ మనసు ఏ విధంగా ఉంటూ వచ్చిందో తక్కిన జీవితం అంతా కూడా అది అలానే ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అతి సులువైన విషయం ఏంటంటే మన మనసు చట్రాన్ని మార్చడం, అవునా? మన శరీర చట్రాన్ని మార్చడం చాలా కష్టం, కానీ మన మనసు చట్రాన్ని మార్చడం అన్నిటికన్నా తేలికైన పని, ఎందుకంటే అది సులువుగా పరిణితి కాగలిగింది కాబట్టి. అందుకనే చెప్తున్నాను. కానీ దాన్ని మీరు ఒక బండరాయిలాగా చేసేశారు. తలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేవలం కుమ్మడం మాత్రమేనా? మీరు దీన్ని వీలైనంత మార్పు చెందగలిగేదానిగా ఉంచాలి, అవునా? హలో, మీరు దాన్ని ఒక బండరాయిలాగా చేసేశారు. అందులోని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అందుకే ఈ ఫుట్బాల్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనుకుంటా.
ఇలా కొట్టచ్చుగా. మీరు మెచ్చుకునే దీన్ని మాత్రమే. బాగా చేసినప్పుడు అది కూడా మంచి విషయమే, కానీ అంటే తలని ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు కదా. అలాగే దాంతో ఎన్నో పనులు కూడా చేయొచ్చు. అది మీరు దాన్ని పూర్తిగా ఒక ద్రవంలా ఉంచగలగాలి, లేదంటే ఒక బండరాయి కొన్ని పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు మీపై ఏ ముద్ర వేస్తున్నారన్నది ముఖ్యం కాదు. కావాలనుకుంటే మీరు మీ మనసు నిర్మాణాన్ని మార్చుకోవచ్చు. Thank you.